ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. అండ్ అందుకంటే ఇంకా ఒక యాక్టర్గా ఐ థింక్ ఎక్కడో ఎస్ ఈ ఫ్రైడే మన ఫ్రైడే అని అనిపించింది. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఇదే ఎంకరేజ్మెంట్తో? డెఫినెట్లీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే నెక్స్ట్ స్కై ల్యాబ్ అనే ఫిల్మ్ చేస్తున్నాను, తర్వాత గాడ్స్ గుర్తుందా శీతాకాలం లవ్ స్టోరీ, తర్వాత నేను శివగారు కృష్ణ గారు కలిపి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండ్ ఓ బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నాను, బాలీవుడ్ డెబ్యూ అవబోతుంది. ఏదండి ఎక్కువ ఉంది అనిపించిందా? థ్యాంక్ యూ. ఐ థింక్ దట్ లైక్ నేను దాకా అన్నట్టు చాలా ఫ్రైడేస్ అయిపోయి, ఐ థింక్ ఈ ఫ్రైడే మై అండ్ ఇలా రావడం, థియేటర్లో నేను చూడడం, థియేటర్లో రిలీజ్ అవ్వడం, థ్యాంక్ యూ అందరికీ. నిజంగా చాలా ఎమోషనల్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. 100% ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేసావు కదా, నువ్వు యూఆర్ వన్ ఆఫ్ ది ఆడియన్స్, సో డెఫినెట్లీ నువ్వు ఎంజాయ్ చేసావు అంటే మిగతా కూడా ఎంజాయ్ చేస్తారు. సో అది ఐ థింక్ అది ఒక మనం వేసుకున్న ఒక గడి, అది జనాలు ఎలా ఫీల్ అవుతారనేది మనం ఏ రోజు చెప్పలేము. సో ఎవ్రీవన్ వుడ్ ఎంజాయ్డ్. సో ఇప్పుడు చూసిన మొత్తం క్లాస్ ఆఫ్ ఆడియన్స్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ఇట్. సో అందులో అందరూ ఉంటారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఐ మీన్ పర్ఫార్మెన్స్ కంట నాకు సినిమా బాగా ఆడిందన్న ఉద్దేశం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అంటే సినిమా గురించి బాగా చెప్తున్నారు, యా పర్ఫార్మెన్సెస్ డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ అంటే బాగా అనిపిస్తుంది. బట్ ఐ థింక్ నేను ఇప్పుడు ఏ స్పేస్లో ఉన్నానంటే నా ఫిల్మ్ కూడా బాగుండాలి. సో నా ఫిల్మ్ బాగుంది, సో ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ నేను ఎంజాయ్ చేయగలుగుతాను. అర్థం కలదండి క్వశ్చన్. అంటే ఇప్పుడు మీకు సక్సెస్ అనేది ఓ రేంజ్ లో వచ్చేసింది, ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతున్నారు? ఐ థింక్ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది చెప్తాను. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే టైం పడుతుంది, సో కొంచెం ఓపిక్గా ఉండాలి, అదే ప్యాషన్తో ఉండాలి, కన్విక్షన్తో ఉండాలి. కొంచెం టైం పట్టినా దాన్ని వదలకుండా ఉంటే ఏదైనా దొరుకుతుంది అనేది నేను నమ్ముతాను. సో అదే నా లైఫ్ ఫిలాసఫీ, అండ్ మీరు అడిగిన దానికి ఆన్సర్ అవుతుంది.